హీరోస్ మధ్యలో నేను నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా నేనేమై ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ కారణముతో మీ మధ్యలో నిలబడి ఉన్నానో అది కేవలము యేసుక్రీస్తు యొక్క కృప అయి ఉన్నది. హల్లెలూయా. అయితే ఎనీహౌ, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఒక క్రియను కలుగు చేసి ఉంటాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 2017 వీ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు టేక్ అప్ ఆల్ అవర్ ఈవెంట్స్, ఆల్ అవర్ ప్రోటోకాల్స్, వీ సబ్మిట్ టు హిస్ అథారిటీ. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. అందుకే మనం సంఘానికి ఎప్పుడు వచ్చినా కానీ వాక్యాన్ని వినడానికి కొరకై మనం ఇక్కడ కూడి వస్తూ ఉన్నాం. అబ్రహామును దేవుడు చూశాడు. ఎలా చూశాడండి? ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. కానీ అబ్రహాము తన్ను తానుగా చూసుకున్నప్పుడు అబ్రహాము జీవితంలో అసలు కుమారులే లేరు. అలాగనే యోసేపు తనను తాను చూసుకున్నాడు. ఫస్ట్ ఎలా చూసుకున్నాడంటే, నేను నా తండ్రికి 12 మందిలో నేను ఒకడిని అనుకున్నాడు. కానీ దేవుడు యోసేపుని ఎలా చూశాడంటే, సమస్త ఐగుప్తు దేశానికి అధికారినిగా చూశాడు. వాట్ గాడ్ సీస్, హౌ హీ సీస్ ఈజ్ ఇంపార్టెంట్ రేదర్ వాట్ యూ సీ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే నన్నుగా నేను చూసుకోవడం కంటే దేవుడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడనే దాన్ని ఎరగగలగడమే దేవుని యొక్క కృప అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప అంటే ఏంటంటే, నీ లిమిటేషన్స్ని బట్టి నువ్వు చూసుకోవడం కాదు, కానీ దేవుడు తన ఉద్దేశాన్ని ఈ భూమి మీద నీలో నుంచి ఆ యొక్క అనాయింటింగ్ ద్వారా సమస్త భూలోకమును నువ్వు ప్రజ్వలింపజేయడానికి కలిగినటువంటి అభిషేకంతో నింపుతాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఈ నూతన సంవత్సరంలో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ వర్డ్, లార్డ్ గివ్ అస్ ఎ వర్డ్. ప్రార్థన చేస్తా ఉంటే గత సంవత్సరం అంతా ఫెయిత్ గురించి ఇంక్రీజ్, ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్, అందరి లైఫ్స్లో ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ వచ్చింది. నా లైఫ్లో ఇట్ వాస్ ఎన్ ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్. యు నో, ఐ హావెంట్ గాన్ టు ఎనీ స్కిల్ఫుల్ థింగ్, బట్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ స్కిల్ఫుల్ హ్యాండ్స్ టు పర్ఫామ్ సర్జరీస్. రీసెంట్గా నేను పర్ఫామ్ చేసిన సర్జరీస్ గత 3-4 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఇట్ వాస్ డబుల్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇయర్ ఐ పర్ఫామ్ లాట్ ఆఫ్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేశాను. నో వన్ హ్యాస్ ట్రైన్డ్. ఓన్లీ థింగ్ ఐ సెడ్, లార్డ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్తన్స్ మీ. నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. అంతే. అదే మాట, అదే లోపల అదే దాన్నే పెట్టుకున్నాను, అదే టాస్క్తో ఉన్నాను. యునో సంథింగ్, ఇఫ్ యు వాంట్ టు అచీవ్ మోర్ యూ హ్యావ్ టు థింక్ బిగ్గర్. అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా కానీ చేయాలనుకొని ముందరకు వెళ్ళినప్పుడు దానికి కలిగినటువంటి తలంపును, ఇంకా ఒక పెద్ద తలంపును, లేకపోతే పెద్ద విజన్ను కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో చాలాసార్లు మనం డైరీలు రాసుకుంటూ ఉంటారు. ఇట్ గివ్స్ అబౌట్ ద పిక్చర్ హౌ యు వేర్ బిఫోర్. నువ్వు ముందు ఎలా ఉన్నావు అన్నటువంటి ఆ చిత్రమును ఆ డైరీ ద్వారా నువ్వు చూస్తూ ఉంటావు. అందుకే వాక్యములో మనం ఎదిగే కొద్దీ ఎలా అవుతామంటే, వాక్యము ఎలాగైతే ప్రత్యక్షత జ్ఞానాన్ని మనకు బోధించిన రీతిగా సర్వసత్యములోనికి మనల్ని నడిపించే విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం సర్వసత్యంలో నడిపించినప్పుడు అన్ని విషయాల యందు మనం జయశాలులముగా చేయబడుతూ ఉంటాం. హల్లెలూయా. అందుకే వీఆర్ మోర్ దెన్ ఏ కాంక్రర్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఇట్ ఈస్ నాట్ మై ఎబిలిటీ, ఇది నా యొక్క సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలని బట్టి నేను జయశాలునిగా లేను. కానీ ఆ యొక్క దేవాది దేవుడు, ఆ కుమారునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన నా కొరకే బలియాగముగా చేయబడిన దాన్ని బట్టి, నాకు నీతి దానముగా ఆయన చేయబడిన దాన్ని బట్టి నేను ఈరోజు చెప్తున్నాను, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ ఐ బికమ్ ద విక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు చాలా తలంపులు వస్తూ ఉన్నాయి, బట్ ఐ వాస్ ఆస్కింగ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడిని అడుగుతూ ఉన్నాను, వాట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ గోయింగ్ టు మినిస్టర్ టు యువర్ పీపుల్. వాట్ ఈస్ ద వర్డ్? గాడ్ ఇనిషియల్లీ టోల్డ్ మీ ఫస్ట్ ద థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాటిట్యూడ్ ఐ విల్ అట్రాక్ట్ యువర్ ప్రెసెన్స్. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో
దేవుని నేను ఏం చేస్తామంటే ఆయనను కిందికి తీసుకొని వస్తాం. హీ విల్ కమ్ డౌన్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఏం చేశారండి? దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడిగారు. ఏమని అడిగారంటే, మమ్మల్ని స్వస్థపరచన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దే ఆర్ ఆన్ ద వే టు ద ప్రీస్ట్. వారు వెళ్తూ ఉండగా ఏమయ్యారండి? శుద్ధులయ్యారు. అర్థమైందా నేను చెప్పింది? దట్ ఈస్ గ్రేస్. కృప అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏ మాట అయితే నీకు ఇచ్చాడో ఆ మాటను నువ్వు స్వీకరించి నమ్మి దాని మీద నువ్వు ఎప్పుడైతే క్రియారూపంగా దాలుస్తావో ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను కృతజ్ఞునిగా చేస్తుంది. కానీ అక్కడ ఎంతమంది కృతజ్ఞత చెల్లించారు? ఒక్కడే. యు నో దట్ హూ ఈజ్ దట్ వన్ పర్సన్? హీఈస్ సమరిటన్. మిగిలిన 9 మంది జ్యూస్ అంట వాళ్ళు, మిగతా 9 మంది యూదులైనటువంటి వారు. ఈ ఒక్క వ్యక్తి ఎవరంటే సమరయుడు, అన్యుడు. గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ విత్ ద పీపుల్. సో ఇప్పుడు ఏంటంటే, కృపా సత్యము యేసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం. జాన్స్ గాస్పల్ chapter 1 and verse 17, అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగిన. యేసు క్రీస్తు ద్వారా అని రాయబడ్డాడు కానీ తెలుగులో ఇంగ్లీష్ తర్జుమానలు ఏమనుందంటే, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ద లా వాజ్ గివెన్ బై మోసెస్. ధర్మశాస్త్రము మోషే ద్వారా సమస్త మానవాళికి ఇవ్వబడింది. అయితే కృపయు సత్యము యేసు క్రీస్తు అనే ఆయనే బయలుపరచబడ్డాడు. నేను దూరదేశంలో నా ఫ్రెండ్కి నేను ఒక గిఫ్ట్ని పంపించాలనుకున్నాను అనుకోండి, ఐ కెన్ సెండ్ త్రూ ఏ పర్సన్. నేను ఒక వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి నేను పంపించవచ్చు, నా స్నేహితునికి నేను ఒక గిఫ్ట్ను. కానీ నేనే అక్కడికి వెళ్ళి నిల్చున్నాను అనుకోండి, ఇఫ్ ఐ బికమ్ ఏ ప్రెజెన్స్, ఇఫ్ ఐ బికమ్ నా ప్రెజెన్స్ అక్కడ వాళ్ళకి కావాలన్నప్పుడు నేను అక్కడ వెళ్ళాను అనుకోండి, దే విల్ సే నువ్వే గిఫ్ట్గా వచ్చావు కదా ఇంకా చాలంటారు. యేసయ్య కూడా ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రము వలన మానవులు తమ తప్పిదాల నుంచి తమ పాపము నుంచి సంపూర్ణంగా విడుదల పొందలేకపోతున్నారు కాబట్టి నేనే వెళ్ళి వాళ్ళ మధ్యలోనికి వెళ్తాననుకున్నాడు. అదే కృప అండి. హల్లెలూయా. ద గ్రేస్ ఈజ్ మేనిఫెస్టెడ్ బికాస్ ద లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. అర్థమైందండి? ప్రేమ వెల్లడిపరచబడింది. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చెప్పండి, ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడేంటంటే, ఏ పరిస్థితిలో అయితే మానవుడు చిక్కుకున్నాడో, ఏ సమస్యలో మానవుడు ఇరుక్కున్నాడో, దాని నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలంటే ఆయనను అనుగ్రహించాడంట. హల్లెలూయా. అందుకే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అయితే కృపా సత్యము యేసు క్రీస్తు అనే ఒకని ద్వారా మనకు కలిగింది. హల్లెలూయా. మోషే ఫస్ట్ మిరకల్ పర్ఫామ్ చేశాడు. ఎక్కడండి? వాట్ ఈస్ ద ఫస్ట్ మిరకల్ దట్ మోసెస్ పర్ఫామ్? ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ నదిలో ఆ కర్ర తీసుకొని ఏం చేశాడు? కొట్టాడు. వెంటనే నీళ్ళు ఏమైనాయండి? రక్తముగా మారింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ గ్రేస్, గ్రేస్ ఈజ్ నాట్ ఏ లైసెన్స్ టు సిన్, బట్ గ్రేస్ ఈజ్ అ పవర్ టు ఓవర్కమ్ ది సిన్. హల్లెలూయా. కృప అంటే ఏంటో తెలుసు? చాలామంది అంటారు, భలే మాట్లాడతారండి మీరు కృప గురించి, కృప అంటే మీరు లైసెన్స్ ఇస్తున్నారు ఇంకా పాపం చేయండి అని.
పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది అని. అంటే పాపం చేయాలని కాదు, అర్థమైందండి. కృప ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఉండడానికి వీల్లేదు. కృప ఎందుకు ఇవ్వబడిందంటే ఆ పాపము మీద నువ్వు జయశాలివిగా నిలవబడడానికి కృప ఇవ్వబడింది. ఇట్ ఈస్ అ పవర్ అండ్ పొటెన్షియాలిటీ టు స్టాండ్ ఓవర్ దట్ సిన్. ఇట్స్ నాట్ ద లైసెన్స్ టు సిన్. ఇప్పుడు ఈ మోషే ఏం చేసాడంటే ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడింది అని. అంటే ధర్మశాస్త్రం యొక్క క్రియ ఏంటో నేను చెప్తాను చూడండి. ధర్మశాస్త్రం ఏం చేసిందో, ఈ మోషే ఎప్పుడైతే ఆ కర్రను విసిరాడో ఆ యొక్క నైలు నది ఏమైందంటే రక్తముగా మార్చబడింది. ఇట్ సిగ్నిఫైస్ దట్ ద డెత్, మరణాన్ని సూచించేదిగా ఉంది. అయితే యేషయ్య మొట్టమొదటిగా ఆ కానా అన్నటువంటి ఊరిలోనికి వెళ్ళాడు. ద ఫస్ట్ మిరకల్ దట్ జీసస్ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ మ్యారేజ్, హీ టర్న్డ్ వాటర్ ఇన్ టు వైన్. హల్లెలూయా. ఏం చేశాడండి నీళ్ళని ఏం చేశాడండి ద్రాక్షరసంగా మార్చాడు. దేర్ ద సెలబ్రేషన్ వాజ్ దేర్. అక్కడ ఏముంది? ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది, సమృద్ధి ఉంది. ఇట్ డిక్లేర్స్ ద అబండెన్స్, ఇట్ డిక్లేర్స్ దేర్ ఇస్ రిసోర్సెస్ బీన్ మెట్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య అక్కడ నిలవబడతానే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ కానా అన్నటువంటి ఆ వివాహంలో వారికి సమకూర్పు వచ్చింది. ద ల్యాక్ వాజ్ డెస్ట్రాయిడ్. వారి యొక్క లేమి ఏం చేయబడిందంటే కొట్టివేయబడింది. ప్రియులారా, ఇక్కడ మోషే ఎప్పుడైతే ఆ కర్రను విసిరాడో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ నది ద్వారా ప్రవహించే నీళ్ళంతా కూడా ఏమయ్యాయండి రక్తంగా మారుట ద్వారా మెనీ పీపుల్ వర్ అనేబుల్ టు డ్రింక్ దట్ బ్లడ్ ఆర్ ద వాటర్. అయితే యేసు ప్రభు చేసినటువంటి ఈ కృపామయుడైనటువంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ నీళ్ళు ఏమయ్యాయంటే ద్రాక్షరసముగా మారుట ద్వారా అనేకులు దానిలో పాలు పంపులు పొందారు. That is called grace experience. The experience of grace. Chala mandi antaru krupa dharma shastram anta ote andi antaru. Paulu garu enta vetirekincharante romiliku rasina patrikanu gani chadivite meeru krupalo unnara dharma shastramulo unnara. You cannot mix the grace with the law. Law ante endandi dharma shastram. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అండర్స్టాండ్ చేసుకోండి. ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందండి? కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని వెళ్ళారనుకోండి ఆర్టీఓ ఆఫీస్కి, మీరు ఫస్ట్ థీరీ పాస్ అవ్వాలి. అవునండి, థీరిటికల్గా మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, దానికి మీకు జవాబులు వచ్చి ఉండాలి. అంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి సూచనలు ఉన్నాయో, సూచకాలు ఉన్నాయో, దాని గురించినటువంటి అవగాహన మీకు తెలిసి ఉండాలి. నెంబర్ టూ, మీరు రోడ్లో వెళ్ళేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీకు వచ్చా రాదా అనేది టెస్ట్ చేస్తారు. దెన్ ఓన్లీ దే విల్ ఇష్యూ ద డ్రైవింగ్ లైసెన్స్. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మానవుడు చేసినటువంటి తప్పిదనానికి ప్రతిఫలం ఇలా ఉంటుంది అని ధర్మశాస్త్రం వివరించగలిగిందే కానీ ధర్మశాస్త్రము ఆ తప్పిదానికి కావలసినటువంటి సొల్యూషన్ని తీసుకురాలేకపోయింది. అర్థమైందండి? మానవుడి యొక్క మరణము, ఆ మరణం యొక్క పరిస్థితిని ధర్మశాస్త్రం వివరించగలిగింది కానీ ఆ మరణములో నుంచి మానవుడు ఎలా బయటికి రాగలుగుతాడు అనేటువంటి దాన్ని ధర్మశాస్త్రం వివరించలేకపోయింది. దట్ ఈస్ వై జీసస్ బికమ్ ఎ గ్రేస్ అండ్ హీ వాస్ మేనిఫెస్టెడ్ టు ద హోల్ మ్యాన్కైండ్. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము పలానటువంటి పాపానికి ఈ పాపం చేస్తే ఇది శిక్ష అని చెప్పగలిగింది కానీ ఈ శిక్ష నుంచి విడిపించేటువంటి పరిస్థితిలో ధర్మశాస్త్రం ఉపయోగకరంగా లేకపోయింది. ప్రియులారా, ఆ ఉపయోగాన్ని మానవునికి ఆ విడుదలను ఆ విమోచనాన్ని యేసుక్రీస్తు అను కృప ద్వారా మనకు లభించింది. అందుకే ఉన్నాడు, మీరు కృప ద్వారా విశ్వాసము చేత ఏం చేయబడ్డారండి రక్షించబడ్డ. ఇది మీ వలన కలిగినది కాదు. కొంతమంది అతిశయపడుతుంటారు లోకంలో, చాలామంది మా బంధువుల్లోనే ఉన్నారండి ఇంకా తెలియని వాళ్ళు, వాళ్ళకన్నా నేను గొప్పే అనుకుంటుంటారు. లేదండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ప్రైడ్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ప్రైడ్ థింగ్. నువ్వు అతిశయపడడానికి వీలు లేకుండా ఆయన తన కృప చేత నిన్ను రక్షించాడు. అక్కడ అతిశయపడడానికి ఏం లేదు,
నథింగ్. ఏ కార్యమైతే యేసయ్య చేశాడో, ఏ పరిస్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడో, అవన్నీ క్రెడిట్, ఎవ్రీ క్రెడిట్ ఈస్ గోయింగ్ టు జీసస్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. బట్ ద థింగ్ ఈస్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ జీసస్ త్రూ గ్రేస్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీవు ఆ కృప ద్వారా నిత్య జీవాన్ని నువ్వు అనుభవించవచ్చు. దట్ ఈస్ ద యాక్సెస్ దట్ గాడ్ హాస్ గివెన్ త్రూ గ్రేస్. కృప ద్వారా ఆయన ఏం చేశాడంటే, ఏ నిత్య జీవం అయితే ఆదాము పోగొట్టుకున్నాడో, ఆ యొక్క ఏదేను వనములో ఆ యుగయుగాలు తండ్రితో కూడిన ఆ సహవాసాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆ నిత్య జీవాన్ని తిరిగి నీకు ఇచ్చాడు ప్రియులారా. దట్ ఈస్ వై వీఆర్ సో బ్లెస్డ్. ఇది నేను చేసినటువంటి క్రియను బట్టి కలగల, నేనేదో కష్టపడితే జరిగింది కాదు. అందుకే దాని ఏమంటే, ఇది ఉచితముగా, ఉచితమైనటువంటి కృప. రక్షణ మనకి ఎలా ఉపయోగపడిందండి? ఇట్ ఈస్ ఆల్ ద ఫ్రీ గిఫ్ట్ దట్ గాడ్ హాస్ గివెన్, బట్ గాడ్ పెయిడ్ ఫర్ ఇట్. వీ హ్యావెంట్ పెయిడ్ ఫర్ ఇట్. మనము దానికోసము క్రయధనము వెచ్చించలేదు. ఆయన క్రయధనం వెచ్చించాడు. ఆయన క్రయధనాన్ని వెచ్చించి నీకు ఇచ్చాడు ఫ్రీగా. యూ కెన్ హ్యావ్ ఇట్. రోమీలకు రాసిన పత్రిక 6:14 చదవండి. మీరు కృపగే గాని ధర్మశాస్త్రానికి రోనైనటువంటి వారు కారు గనక. ఈ మాట నేను చదివిన తర్వాత నా హోల్ మైండ్ సెట్ మారిపోయిందండి. హల్లెలూయా. ఈ సత్యాన్ని నేను ఎప్పుడైతే గ్రహించగలిగానో, ఈ వాక్యాన్ని నేను చదివిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ సత్యమును నా యొక్క అంతరంగములో ఎప్పుడైతే ఈ సత్యము ప్రత్యక్షము చేయబడిందో, ఐ సెడ్ టు ఎవ్రీ సిన్, యూ కెనాట్ రూల్ ఓవర్ మీ బికాస్ ఐఆమ్ అండర్ గ్రేస్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మైండ్ బాగ్లింగ్ అంటారు దీన్ని. ఏమంటారు? మైండ్ బాగ్లింగ్ అంటే ఏందో తెలుసా? ఆలోచనకు అతీతమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకిచ్చినప్పుడు, నువ్వు ఏదైతే ఆలోచిస్తావు దానికి అతీతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు కలిగే అనుభూతే మైండ్ బాగ్లింగ్ అంటారు. When God himself came to this world and when he himself expressed his personality, the reality behind his manifestation is the expression of grace. Hallelujah. అందుకే ఏమన్నాడంటే, కృపయు సత్యము యేసు క్రీస్తు, he himself is the grace and truth. కృపకి ఎప్పుడు కూడా సత్యం కావాలండి. సత్యం లేకుండా కృప పనిచేయదు. అర్థమైనా? యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నా, నా ద్వారానే తప్ప. అంటే తండ్రి యొద్దకు యాక్సెస్ అవ్వాలంటే సత్యము ఎలా ఉంటుందో ఆ సత్యానికి గ్రేస్ అన్నటువంటిది ఆయన మేనిఫెస్టేషన్తో జరగడం వల్ల మనము తండ్రి అయిన దేవునికి ఏమయ్యాము? దగ్గర చేయబడ్డాం. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడండి? ఏదైనా తోటలో. అక్కడ ఏం చేయబడింది తెలుసా? ఏముంది అక్కడ? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని కలుగు చేసినటువంటి స్థితిని మానవుడు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆ మహిమను పొందలేకపోయాడు. దేవుడు ఎక్కడుంటే ఆయన మహిమ అక్కడ ఉంటుందండి. బాగా జాగ్రత్తగా వినండి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ బి దేర్ వెన్ హీఈస్ దేర్. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని తెగగొట్టుకుంటావో అక్కడ ఏం జరగబడుతుందంటే మహిమ అనేది ఉండదు. అందుకే ఏమంటున్నాడంటే, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. అయితే ఈ కృప, బాహుళ్యము, నీతి దానమైనటువంటి యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ మహిమ ఏదైతే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ మహిమను తిరిగి తీసుకొచ్చాడు. దేనికి? దేనికండి? తండ్రితో ఐక్యతగా ఉండడానికి కొరకాయ. సృష్టికర్తతో నీవు అనుసంధానం కలిగి ఉండడానికి కొరకాయ. సృష్టికర్త ఎలాంటి జీవాన్ని కలిగి ఉన్నాడో అలాంటి జీవముతో నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశము. హల్లెలూయా. కావాలా మీకు ఆ నిత్య జీవము? డూ యూ వాంట్ టు హ్యావ్ దిస్ ఎటర్నల్ లైఫ్? ఆమేన్.
ఒక్కసారి ఆ జీవం ఉంటే చాలు, లోపల ఆ జీవం ఉంటే నీ ప్రతి పరిస్థితికి ఏ సామర్థ్యత కావాలో ఆ సామర్థ్యతను, ఆ సామర్థ్యతలో నువ్వు నడిపించబడి అనేకమైనటువంటి దాని మీద నువ్వు ప్రభుత్వం చేయగలవు. యూ కెన్ విన్ ఓవర్ మెనీ థింగ్స్. లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుంటాం. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద మీడియా, ఈ శాంతి టీవీలో నుంచి వాచ్ చేసే వాళ్ళకి మీ కొరకై నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ టీవీలో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ యొక్క చేతులు ఆ టీవీ మీద చూపించండి. ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ చేతులు ఆ యొక్క ల్యాప్టాప్ మీదో ఆ డెస్క్టాప్ మీద పెట్టండి. సి మై ఫ్రెండ్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి అంటే, నీ జీవితంలో అభివృద్ధి బాటలో నువ్వు నడవాలి అంటే, నీ జీవితంలో స్వస్థతను నువ్వు పొందుకోవాలంటే, నీ కుటుంబ జీవితంలో శాంతి సమాధానాలు నువ్వు పొందుకోవాలి అంటే, నీ కుటుంబ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడాలి, నీ పిల్లల భవిష్యత్తు, నీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పొందుకోవాలంటే యేసయ్య చెంతకి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను, నేను మనవి చేసుకుంటున్నాను. ద డే వెన్ యూ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, హీఈస్ రెడీ టు రెస్క్యూ యూ. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తావో ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఈ మాటలు, ఈ ప్రార్థన నాతో ఏకీభించండి. మీ చేతులెత్తి మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, యేసయ్య మిమ్మల్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు. నాతో ఈ మాటలు ఏకీభించండి. యేసయ్యా, నీ వాక్యము విన్నాను, నీ వాక్యము ద్వారా నా శరీరంలోకి నీ శక్తిని ప్రవహింపజేసి నన్ను ప్రభా స్వస్థపరచమని ఇప్పుడే వేడుకుంటున్నాను. యేసయ్యా, నీ వాక్యము ద్వారా, నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థతను అనుగ్రహించినావని నేను నమ్ముతున్నాను. నాకు స్వస్థతని ఇచ్చినావు, నాకు మనశ్శాంతిని ఇచ్చావు, నాకు సుఖ సంతోషములు ఇచ్చావు, నా కుటుంబంలో ఐక్యత సమాధానాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక మాట ఆఖరిగా చెప్తున్నాను, దేవుడు ఈరోజు మీ మాటలు విన్నాడండి, నీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నీ జీవితంలో నీకు కావాల్సిన మేలును దేవుడు చేశాడు. విశ్వాసముతో దాన్ని పొందుకోవాలి. విశ్వాసం నీకు రావాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం నువ్వు వినాలి అంటే సంఘానికి రావాలి. మా యొక్క సర్వీస్ అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ నెల్లూరు పట్టణంలో ఐఎంఏ హాల్లో ప్రతి ఆదివారం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని దీవెనలు పొందుకొనండి. యేసు నామములో మీకు శుభములు కలుగునుగాక, ఆమేన్. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.